సీ మన ఫంక్షన్ తర్వాత మళ్ళీ ఫంక్షన్లో కలుస్తున్నాం కదా మధ్యలో ఒక బ్లాక్ బస్ట్ కొట్టేశారు మనం యా రంగ్ దే ఫిల్మ్ ఈ ఫిల్మ్ తోటి మళ్ళీ పాండమిక్ తర్వాత మిమ్మల్ని అందరినీ కలవబోతున్నాను ఈ ఒక్క సంవత్సరం లాస్ట్ మార్చ్లో స్టార్ట్ అయ్యి ఈ మార్చ్ వరకు మనం అందరం కొంచెం కింద మీద పడి భయాలతోనూ బాధతోనూ ఉన్న ఈ టైంలోనూ రంగ్ దే లాంటి ఒక ఫిల్మ్ రావడం ఎలాగంటే అన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుతూ చూసుకునే ఒక్కసారి కాదు మళ్ళీ మళ్ళీ మనకి ఎప్పుడైనా కొంచెం రిలాక్స్ అవుదాం అనుకున్నప్పుడు కొన్ని ఫిల్మ్స్ చూద్దాం అనుకుంటాం అలాంటి ఫిల్మ్ అనమాట రంగ్దే సో ఈ రంగ్దే ఇట్లా రావడానికి ముఖ్య కారణం ఆఫ్ కోర్స్ వెంకీ నిజంగా ఆయన వెంకీ కోపడి నేను చూడనే లేదు ఇంతవరకు సో నవ్వుతూ చేంజ్ అన్నారు కదా దాట్ ఈస్ ద ట్రూత్ యాక్చువల్గానేమో మనం ఎప్పుడు కాంబినేషన్స్ గురించి వింటూ ఉంటాం ఈ హీరో ఈ డైరెక్టర్ లైక్ త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారు ఇట్లాంటి కాంబినేషన్స్ అంటే అని హిట్లో అంటూ ఉంటాం యాక్చువల్గా ఇందులోని బెస్ట్ కాంబినేషన్ మనం ఎప్పుడు బాగా ఎదురు చూసే కాంబినేషన్ ఏమిటి అనిపిస్తుంది అంటే ఎప్పుడూను జయాంటీ అండ్ నితిన్ కోర్స్ దాట్ ఈస్ దేర్ పిసి శ్రీరామ్ గారి సినిమాటోగ్రఫీ అండ్ లవ్ స్టోరీ ఒక లవ్ స్టోరీని పిసి శ్రీరామ్ గారు చూపిన చూపించినంత అందంగా అంత బ్యూటిఫుల్గా ఎవరూ చూపించలేరు సో అలాంటి ఒక లవ్ స్టోరీ అగైన్ మనకి గీతాంజలి నుంచి మనం గుర్తు చేసుకుంటే అందులోనే ఇష్క్ ఇష్కులోని మనల్ని అట్లా తీసుకెళ్ళిపోతూ ఉంటారు మధ్యలో మేమందరం వస్తూ ఉంటాం అలాంటి ఒక కంటిన్యూషన్ అనమాట రంగ్దే ఈ పాటలు వింటున్నప్పుడు నా మనసులోనేమో నేను పిసి శ్రీరామ్ గారు ఈ సాంగ్స్ ఎట్లాగా చూపించి ఉంటారు అని నాకు ఏమో చూడాలని చాలా ఒక ఎక్స్పెక్టేషన్ ఏర్పరిచింది సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఫీల్ అనమాట ఈ ఫిల్మ్లోను అండ్ ఆఫ్ కోర్స్ జయ ఆంటీ అండ్ మేము ఇద్దరం చేసిన ఆ పిక్చర్ తర్వాత మళ్ళీ మా కాంబినేషన్ అండ్ వి జస్ట్ ఎంజాయ్డ్ మా లొకేషన్లో జరిగిన అన్ని ఆటలు అవన్నీనేమో సినిమాలు చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి మేము ఎంత ఎంజాయ్ చేస్తామో అదే విధంగా ఉంటుందన్నమాట ఫిల్మ్ అండ్ మై డియర్ డాటర్ కీర్తి తను యాక్చువల్గా యూనో నేను శైలజ పిక్చర్లోని ఫస్ట్ తను తెలుగు పిక్చర్లో చేసినప్పుడు నా కూతురుగా చేసింది అనమాట అప్పుడే నాకు తెలుసు షీఈస్ గోయింగ్ టు రియలీ రియలీ రాక్ అని ఇన్ని విషయాలు చేసినా కూడా అదే ఇన్నసెన్స్తో అదే ఒక యూనో వెరీ వెరీ పీస్ఫుల్ అండ్ వెరీ వెరీ హ్యాపీ చైల్డ్ అనమాట ఈ క్యారెక్టర్ తను తప్ప ఇంకెవ్వరూ చేయలేరు ఈ అను క్యారెక్టర్ అందులోని అన్ని విషయాలు ఉంటాయన్నమాట అంటే అర్జున్ నాకు చాలా ఇష్టం బట్ అను కూడా చాలా ఇష్టం యు బెటర్ దట్ అంటుంది చూసారా నన్ను అక్కడి నుంచి భయపెట్టి పంపించింది అది నేను ఆ క్యారెక్టర్ నిధిని తప్ప ఎవరు చేయలేదు అంటే పోటీగా చెప్పేవా ఎస్ ఇక్కడ పోటీలు జరిగాయి చూసారు కదా మీరు సరే ఇది ఎలాగ ట్వంటీ సిక్స్ తర్వాత మీకు తెలిసిపోతుంది ఎనీవేస్ మళ్ళీ 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 మంచి మంచి పిక్చర్స్తో మిమ్మల్ని కలవడం ఆ పిక్చర్స్ మీకు అందరికీ నచ్చడం అనేది నా చాలా అదృష్టం అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు బి పార్ట్ ఆఫ్ ఆల్ ది ఫిల్మ్స్ ఆర్ మేకింగ్ అండ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్